స్థిరమైన సంకల్పం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని, నవగ్రహాలు కాదండి 18 గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు. మొహమాటం ఏం లేదు ఆ విషయం. వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది, మీ ధైర్యం కోసం చెబుతున్నా. సూర్యందు భౌమ బుధ వక్పతి కాంభ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాగ త్వద్దాస దాస చరమావధి దాస దాసాగ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్య, సూర్యుడు, ఇందు, చంద్రుడు, భౌమ కుజగ్రహం, బుధ బుధగ్రహం, వాక్పతి బృహస్పతి, కావ్య శుక్రగ్రహం. సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య శౌరి, సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే. స్వర్భాను రాహువు, కేతు కేతు నవగ్రహాలు. ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు. పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే వాడే పదోగ్రహం. ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి, భగవంతుడికి త్వద్దాస దాస చరమావధి దాస దాసాగ, ఆయన దాసుడికి 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 దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా. వీళ్ళు మనం ఏం చేస్తారండి, ఊటికి నవగ్రహ పూజ అంటాం పారిపోవడం అక్కడి నుంచి. వీళ్ళు అక్కడి నుంచి ఆయనకి నువ్వులు, ఈయనకి నవ్వులు, ఈయనకి చెవులు, ఈయనకి పువ్వులు, పని ఏం లేదు ఇక్కడ. ఇదో పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు. 5 వారాలు, 30 వారాలు, 60 వారాలు. నువ్వు ఇక్కడ ఎవరికో నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా? కాస్త ఆలోచించవాయి బాబు, త్వరపెట్టి ఆలోచన తెలిసిపోతుంది. నీ నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి? ఎందుకు మారుతుంది అసలు? అది మొత్తం సమష్టి సృష్టికి సంబంధించిన విషయమే. కానీ ఖచ్చితంగా అదే జ్యోతిషాస్త్రంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ గ్రహకూటమి కానీ ఈ ఇతర అతివృష్టి అనావృష్టి కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి. మీరు గమనించారు, ఒక చుక్క తేడా రాకుండా, సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి. ఎందుకంటే అది సమష్టి, ఎస్టి కాదు. దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా ఎస్టి చేసి పారేశారు. మొత్తం నీ నక్షత్రం ఏమిటి అన్నో, అందుకే వ్యాపారంలో మునిగావు, నక్షత్రం బట్టి మునిగిపోతాడు. అలా అయితే చంద్రబాబు నాయుడు గారు నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అయిపోవారు, అందరూ అవుతారా? ఆయన మాత్రం 17 అయ్యాడు, ఇంటి దగ్గర కూర్చోలే. నక్షత్రం మంచిదే కదా, ఇవన్నీ చెబితే కుదరదండి. ఈ మాయలోనే మనం పడిపోతున్నాం. భూత భవ్య భవత్ ప్రభుగా మీ జ్యోతిష్శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది. ఆ కాలానికి అధిపతి భగవంతుడు. ఆ భగవంతుడిని మనం మనస్సులో స్మరించడం మానేసి ఇది చూపించుకుందామా, అది చూపించుకుందామా, నువ్వులు దానం చేద్దామా, మినువులు దానం చేద్దామా, ఎన్ని చేస్తారు, ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు, మళ్ళీ రాహు కేతు అనగానే చెలో కాళహస్తి, మళ్ళీ అదొకటి మధ్యన చూడు బయలుదేరి బాగా మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ, కేతు పూజ, తోక పూజ, తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా సిస్టమ్ పెట్టారు. శివుడు పక్క వెళ్ళిపోయాడు కాళహస్తులు, రాహుకేతువులు మిగిలిన కర్మ కలిపోయి బ్రహ్మరాంబానం శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. జ్ఞానప్రసూనాంబ శివుడు లేడండి, రాహుకేతువు ఎంతసేపు పాములు గొడవలే, ఎందుకంటే మన భయం. అసలు శివుడు వెళ్ళిపో, అదే కాళహస్తి శతకంలో దుర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడండి ఈ జాతకాల గురించి, గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బదల్బెట్టగా జాలునే దగనం కప్పగా జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వర. ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. కాళహస్తి శతకం రాసినటువంటి దుర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో. గ్రహ దోషాలు, దుర్నిమిత్తాలు, దుశ్శకుణాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు, కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధల్బెట్టగా జాలుని. ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవ నామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రొక పేకలే అవతల బో అని చెప్పాడే. అది మనం చేయడానికి బద్ధకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందేలు మనం వాడుకుంటాం ఇక్కడ మన పేకట్.